परम शांति बेहद आत्मिक परिवार आत्मिक सोदरी सोदर बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत अनंत भाई लाइव शो लो प्रश्न उत्तरालु जीवित चला अवसर में कोई प्रश्न को समाधानालु अन्नय्या चेप्तू उन्नारु परिवर्तन अने प्रकृति निरंतर जरूत उ अलागे मन शरीर में प्रति कण कण परिवर्तन अने जरूत उ समय अनुसार जीवित परिवर्तन वस्तू उ मार्पును మైండ్ స్వీకరించలేదు అనుకోండి ఆ మైండ్ శరీరంలో నిరంతరం మార్తూ ఉన్నట్టు కూడా గమనించలేరు మీరు దీన్ని స్వీకరించాలి లేకపోతే దుఃఖపడాల్సి వస్తూ ఉంటుంది పరివర్తన అనేది యాక్సెప్టేషన్ చేస్తూ ఉంటూ ఉంటే మీ మైండ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది మైండ్ లో ఉన్నది ఏదైనా సిగ్నల్ మనకి ప్రతి ఒక్క నరం నాడుల ద్వారా ఇస్తూ ఉంటుంది అది మనసు స్వీకరిస్తూ ఉంటుంది బుద్ధి నిర్ణయిస్తూ ఉంటుంది దీని యొక్క ప్రభావం మన శరీరం మీద పడుతుంది మనసు మీద కూడా పడుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది పిల్లలు చదువు మీద మనసు పెట్టలేదు అనుకోండి ఎందుకు పెట్టడం మాకు మనసు లగ్నం చేయాలి అనిపించడం లేదు అని సమాధానం చెప్తూ ఉంటారు ఆడుకోవాలి ఎగరాలి ఆటపాటల మీద మనసు ఉంటుంది అని కొంతమంది అంటారు చూడండి వీళ్ళకు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు అంటే ఇప్పుడు చదువుకోకపోతే నువ్వు లాస్ట్ కి కూలి పని చేసుకోవాల్సి వస్తుంది అంటారు పరీక్షల సమయం దగ్గరికి వస్తే బుద్ధిని ఏకాగ్రంగా చేసి రాయండి అంటారు వాళ్ళు పరీక్షల సమయంలో ఎంత మనసు గట్టిగా చేసుకొని బుద్ధిని స్థిరంగా ఉంచుకొని కాన్సంట్రేషన్ తోటి చదువుతారు ఎందుకు అంటే వాళ్ళు పడ్డ సంవత్సరం కష్టం అంతా కూడా మరి ఫెయిల్ అయిపోతే వేస్ట్ అవుతుంది అన్నటువంటి భావన వాళ్ళ లోపల ఉంటుంది అప్పుడు 1 2 3 గంటల్లోనే మరి వాళ్ళు ఇంత కాన్సంట్రేషన్ గా ఉండి ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కూర్చుంటారు అట్లాగే రివిజన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చాలా కాన్సంట్రేషన్ గా సినిమాలు షికార్లు తిరగకుండా కూడా చదువుతూ ఉంటారు ఇక తిరిగామో నీ జీవితం కథం అని పెద్దవాళ్ళు కూడా బుద్ధి చెప్తూ ఉంటారు అప్పుడు గట్టి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు మనసును కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అంటే ఏంటంటే వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది మనసు చెప్పింది వాళ్ళు అది యాక్సెప్టేషన్ చేశారు మరి కాబట్టి వాళ్ళు మనసును కంట్రోల్ చేసుకోగలిగారు అదే విధంగా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి ఈ ప్రపంచం అంత సుఖంగా ఉంది అనుకుంటూ ఉంటారు అంటే మీ మనసు ప్రపంచంను సత్యమని అనుకుంటుంది దానికి తెలియదు కానీ మీరు అర్థం చేసుకొని ఒక సంకల్పం తీసుకుంటే బుద్ధి కూడా అదే విధంగా నిర్ణయిస్తూ ఉంటుంది అందుకని మనసుకి మీరు మాటి మాటికి చెప్పుకుంటూ ఉండాలి అర్థం చేయిస్తూ ఉండాలి అప్పుడు మీరు స్థిరంగా ఉండగలుగుతారు ఇప్పుడు చూడండి ఏదైనా కూడా 500 సంవత్సరాల క్రితం అమెరికా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు ప్రపంచం పరివర్తనాత్మకమైంది ఎన్ని మార్పులు వచ్చాయి మనసు ఆనందం పొందాలనే పరుగులు తీస్తూ ఉంటుంది దీనికి అది శాశ్వతం ఈ ప్రపంచం శాశ్వతం ఆనందం శాశ్వతం అనుకుంటది కానీ ఈ ప్రపంచమంతా మాయ మరి జూటీ మాయ జూటీ కాయ అని తెలుసుకున్న రోజు దూరం అయిపోతూ ఉంటుంది ఇక్కడ సుఖభోగాలు అనుభవించాలి అంటే వికారి సుఖమేగా ఇంత తప్ప ఏమీ దొరకదు ఇది శాశ్వతం కూడా కాదు ఎంత కోటీశ్వరుడైనా సరే వారి మనసు కూడా వారి కర్మల అనుసారంగానే వాళ్ళకి ఆనందం లభిస్తుంది డబ్బులు ఉంటే ఆనందం లభిస్తుందని కూడా కాదు మరి పైసాకి కోట్ల విలువ చేసి దానికి మాలికైనప్పటికీ కూడా ఈ కోట్లు ఈ డబ్బులు ఆనందాన్ని ఇవ్వలేవు ఆత్మానందం హృదయానందం అనేది జ్ఞానంతోటి మనసుతోటి వచ్చేది ఈ యొక్క మార్పు కూడా మనసు స్వీకరించాలి ఒక్కొక్కసారి కొన్ని మార్పుల్ని మనసు స్వీకరించదు ఎందుకంటే దానికి పొరుగులు తీయటం దొరకని దాని గురించి ఆలోచించటం అలవాటైపోయింది అందుకని ఇప్పుడు బుద్ధిని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి మీరు కూడా కాబట్టి అప్పుడే మరి పరుగెత్తుతున్నటువంటి మనసుని మీరు పట్టుకోగలుగుతూ ఉంటూ ఉంటారు ఎలాంటి పరిస్థితులు మారినా మీ యొక్క మనసుని కాన్సన్ట్రేషన్ ఉంచగలుగుతూ ఉంటారు నెక్స్ట్ ప్రశ్న మరి సంయమ నియమాలు అంటారు ఆత్మకి సంయమ అనేది నియమం అనేది నియమనిష్ట అని అంటారు ఇది ఎందుకు ఫాలో చేయాలి ఫాలో చేయకపోతే మానవులకు కలిగేటువంటి నష్టాలు ఏంటి అనే ప్రశ్న అడుగుతున్నారు దానికి సమాధానం అనంతభాయ్ చెప్తున్నారు సంయమ నియమం అంటే నియమనిష్టలు
దీన్ని ఎంత ఫాలో చేస్తూ ఉంటారో అంత లాభం ఉంటుంది, భాగ్యం కూడా తయారవుతుంది. దీని గురించి మిమ్మల్ని మీరే ఆపుకోవాలి. ఎక్కడ ఎలా చేయాలో అనేది ఆత్మ నిర్ణయించుకోవాలి. మనసు వికారాలు కావాలి అనిపిస్తుంది, దాని నుండి డిలీట్ చేసుకుంటూ ఉండాలి మీరు. ఎందుకంటే మంచి సంకల్పం వస్తే దాన్ని వెంటనే కార్యరూపం దాల్చాలి. అది ఒక నియమంగా పద్ధతి ప్రకారంగా ఉండాలి. భావనలతోటి భ్రమించకుండా ఉంటే ఆ యొక్క నియమాన్ని మీరు ఫాలో చేయగలుగుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, కోపం వచ్చింది, అది 2 నిమిషాలు మనం ఆపుకుంటే ఎంత విధ్వంసాన్ని ఆపగలుగుతాము. ఆ 2 నిమిషాల కోపమే కొన్ని వేల మందిని హతమారుస్తూ ఉంటుంది. ఇప్పుడు అసలు సిసలైన బాంబుల ప్రపంచం, ఎవరికన్నా బాపూజీ అంటూ ఉంటారు, ప్రెసిడెంట్ చేతిలో ఉంది ఆ బాంబు యొక్క బటను, రిమోట్ కంట్రోల్, వారి లోపల ఏదన్నా ఆత్మలు ప్రవేశించి బటన్ నొక్కితే కథం, వారికి కోపం వచ్చి ఒక బటన్ నొక్కితే సర్వనాశనం అని అంటూ ఉంటారు. ఆ యొక్క 2 నిమిషాల కోపాన్ని మనం గనక అదుపులో ఉంచుకున్నట్లయితే మీరు ఆ విధ్వంసాన్ని ఆపగలుగుతూ ఉంటారు. ఇలాగ మనం ఆలోచించుకొని కొన్ని చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆత్మ మనకు విజ్డమ్, అంటే మనకు స్వతంత్రం అనేది ఉంది, మన లోపల శక్తి ఉంది. దాన్ని మేల్కొల్పినప్పుడే జీవితంలో మీరు ఏదన్నా సాధించగలుగుతూ ఉంటారు. అందుకని నియమనిష్ట అనేది ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యము. ఇది ఆధ్యాత్మిక శక్తిని, ఆత్మకు బలాన్ని పెంచుతూ ఉంటుంది. ఇవి లేవనుకోండి ఇంకా ప్రగతి అనేది ఉండదు. మనసులో మాటలు వింటూ వింటూ పోతూ ఉంటే చివరికి డౌన్ఫాల్ అయిపోవటమే. భూమి పైనున్నంత కాలము మీరు దీని గురించే ఆలోచిస్తూ ఉన్నట్లయితే మరి భూమి మీద ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఫాలో చేయాల్సిందే. ఇప్పుడు చూడండి, ఎవరింటో అయినా సరే మరి ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు అందరూ కలిసి చేస్తేనే బాగుంటూ ఉంటుంది. గుండాగిరి చేస్తూ ఎవరి మీదో మరి ఆక్రమణ చేసి వాళ్ళ ఆస్తులు పాస్తులు లాక్కుంటే అది నియమమా? లేదు కదా. మనసుకు తృప్తి కలుగుతుందా? లేదు కదా. ఈ భూమి మీద ఉన్న వాటి గురించి ప్రాకులాడటం ఒక లిమిటే. భూమి లిమిటే, మనసు లిమిటే. కాబట్టి దీన్ని మించింది మనసు ముందుకు వెళుతూ ఉండాలి. ఒకవేళ వీటికే మనసు ఆధీనమైపోతే మనసును పశువు సమానంగా అయిపోతుంది. మానవ జీవితం కూడా మరి జాన్వర్ జైసా అంటారు కదా బాపూజీ కూడా, జంతు సమానంగా అయిపోతారు అని. అందుకనే మనసును సంభాళించుకోండి, సరిగ్గా ఉపయోగించుకోండి, యోగ బలాన్ని పెంచుకోండి. అప్పుడే మీకు శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. నియమానుసారంగా నడిస్తే ఫాయిదా, లాభమే లాభం ఉంటూ ఉంటుంది. కాయిదామే ఫాయిదా హై అంటూ ఉంటారు. స్వయం మీరు పరంశాంతిగా ఉండండి. ఇది చాలా ముఖ్యమైనది. నెగిటివ్ని ఆపండి, పాజిటివ్నే మీరు ఫాలో చేస్తూ ఉండండి అని అంటున్నారు. దీనికి అన్నయ్య సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, ఆత్మ పునర్జన్మ తీసుకొని వచ్చింది అంటారు, మరి పూర్వజన్మ సంస్కారాలు మా దగ్గర ఇప్పుడు ఉన్నాయి అని మాకు ఎలా తెలుస్తుంది? ఇవి పూర్వజన్మ సంస్కారాలా, ఈ జన్మ సంస్కారాలా అని మేము ఎట్లా గుర్తించాలి అని అడుగుతూ ఉన్నారు. దానికి అన్నయ్య చెప్తూ ఉన్నారు, ఈ జన్మ సంస్కారాలు అయితే మీకు తెలిసిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మీరు ఎలా వ్యవహరించారు, ఏం మాట్లాడేవాళ్ళు, మరి ఏ విధంగా అలవాట్లు ఉండేయో మీకు తెలిసిపోతుంది. ఒక్కోసారి ఏమవుతుంది అంటే అనుకోకుండా కొత్త అలవాట్లు, కొత్త సంస్కారాలు మనసులో ఏదో చెయ్యాలి అని తొందర పెడుతూ ఉంటూ ఉంటాయి. అంటే అప్పుడు మీరు ఆలోచించుకోవాలి, ఇది నా సంస్కారం కాదు, ఎందుకు ఇలా ప్రేరణ వస్తుంది అంటే సూక్ష్మ శరీరంలో ఏదో పూర్వజన్మ వాసనలు కాతాలు ఉన్నాయి. అది సంస్కారాల రూపంలో మాటల ద్వారా, వ్యవహారం ద్వారా, ఆహార పానీయాల ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. ఈ అలవాట్లే ఈ సంస్కారంగా అయిపోయిన కారణం వల్ల మళ్ళా దాన్ని ఫాలో చేయాలి అని మనసు తహతహలాడుతూ ఉంటుంది. మీరు ఏ కర్మ చేసినా అన్నీ కూడా సూక్ష్మ శరీరంలోనే రికార్డింగ్ అయిపోతూ ఉంటాయి కదా, అది మనసులో భావాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తయారు చేసుకున్నవే, ఈ జన్మలోగా పూర్వజన్మయా అని మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఒక్కోసారి మరి పూర్వజన్మ సంస్కారాలు అని తెలుసుకున్న తర్వాత దాన్ని కథం చేసుకోవచ్చు, కంట్రోలింగ్ చేసుకోవచ్చు.
ఎందుకు అంటే సంస్కారాల పరివర్తన అనేది మన యొక్క జ్ఞానం యొక్క లక్ష్యం సంస్కారాలు మార్చుకుంటే బుద్ధి మారుతుంది బుద్ధి తోటి మనసు కూడా మారిపోతూ ఉంటుంది మనసు తోటి బుద్ధి బుద్ధి తోటి సంస్కారాలు ఈ ఒకదానికొకటి కనెక్షన్ అనేది ఉంటూ ఉంటాయి కదా అందుకని మీరు ఈ జన్మ సంస్కారాలు తెలుసుకోండి సూక్ష్మ శరీరంలో అనగా ఏమేమి ఉన్నాయో సబ్ కాన్షియస్ మైండ్ లో ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయి ఉంటాయి అవన్నీ నిద్రలో రావచ్చు కార్య వ్యవహారంలోనూ బయటపడుతూ ఉండవచ్చు అవన్నీ కూడా మరి బాపూజీ చెప్పినట్టుగా వాటిని కథం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు ఆలోచన లేనిది ఎప్పుడు చేయనిది ఇప్పుడు చేస్తున్నారు అని అంటే ఆ సిచ్యువేషన్ అనుసారంగా ఆ భావం ఉత్పత్తి అవ్వటము ఇది శ్రీమతం విరుద్ధంగా అని అనిపిస్తూ ఉంటుంది మీకు ఇవన్నీ కూడా పూర్వజన్మ యొక్క ఖాతాలే మీకు ఆత్మ బోధన అనేది ఉంటుంది బుద్ధి కూడా చెప్తూ ఉంటది ఇది ఇది కాదు అని సంస్కారాన్ని అప్పుడు మీరు పరిశీలన చేసుకోవచ్చు అని అంటున్నారు అనంతభాయ్ నెక్స్ట్ ప్రశ్న వాట్ ఈజ్ ఇల్యూజన్ హోల్డ్ ఫ్రమ్ అంటే సమ్ అవర్ పీస్ మాయని ఎలాగ తొలగించుకోవాలి దీని ఇన్నర్ పీస్ ఎలా వస్తుంది మాయని కంట్రోల్ చేస్తే ఇన్నర్ పీస్ ఎలా వస్తుంది అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ ఇన్నర్ పీస్ అంటే మీ అంతరాత్మలో ఉన్నటువంటి శాంతి ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాయ ప్రపంచంలోకి మనసు ఎట్లా వెళ్ళిపోతుంది అని ఆలోచించండి మాయ అంటేనే ఈ చూస్తున్నటువంటి ఈ కళ్ళతోటి చూస్తున్న స్థూల ప్రపంచమంతా మాయే ఇది శాశ్వతం కాదు మరి మానవులు ఈ మాయ లోపల పడి ఎంత అశాంతి పడుతూ ఉన్నారు మానవుల్ని అశాంతి చేయటానికే మాయ లాగేస్తూ ఉంటుంది ఏదైనా సరే మాయ ఆకర్షణలో ఈరోజు ఉంటున్నాము అంటే ఈ మాయ ఈరోజు ఉంటుంది మళ్ళీ రేపు ఉండదు అంటే స్థూల ప్రపంచమే మాయ కదా ఈరోజు ఆనందం అనిపిస్తుంది రేపు ఉండదు అని అన్ని మార్పు అనేవి చెందుతూ ఉంటాయి అని మీరు ఒకటి గుర్తించండి అంటున్నారు అన్నయ్య మాయ బీజము కొన్ని కర్మ బంధనాల వల్ల కూడా వస్తూ ఉంటాయి కర్మ బంధనాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మీ మనశ్శాంతి కూడా భంగం అవుతూ ఉంటుంది మీ పవరు మీరు మర్చిపోతారు అప్పుడు ఏదో మాయలో పడిపోతూ ఉంటూ ఉంటారు నేనెవరు ఏంటో కూడా మర్చిపోతారు జ్ఞానాన్ని మర్చిపోతారు మాయ ఆకర్షణలో ఆధీనమైపోతూ ఉంటూ ఉంటారు అందుకని సంకల్ప వికల్పాలు అనేది మాయ రూపంలో తీసుకొని వస్తూ ఉంటుంది కానీ ఇది వాస్తవికం కాదు అని తెలుసుకోండి దానికి మహత్యాన్ని మాత్రం మీరు ఎప్పుడు ఇవ్వద్దు అది మహత్యాన్ని ఇచ్చేయారో అది పర్మినెంట్ అయి తిష్ట వేసి కూర్చుంటూ ఉంటుంది కాబట్టి ఏది విలువైనది అని మీరు గుర్తించండి మాయా జీత్గా కండి ఏదైతే మరి అశాశ్వతమైనది ఉన్నదో ఇల్యూజన్ ఉన్నదో దాన్ని సమాప్తం చేసుకోవాలి అంటే జ్ఞానమే ఆధారం జ్ఞానం కథం అయిపోతే మాయ మిమ్మల్ని 100% కదిలిస్తూ ఉంటుంది కాబట్టి మీరు మాయాజీతిగా కావాలి జ్ఞానం యొక్క ఆధారంతో అన్నిటికీ సమాధానం జ్ఞానమే మీకు చెప్తుంది అని అంటున్నారు అనంతభాయ్ నెక్స్ట్ ప్రశ్న గౌరాభిమానాలు యోగంలో జ్ఞాన మార్గంలో స్థానం లేదు అంటారు శంకరుడు బంగు దాగి నాట్యం చేశారు అని శాస్త్రాల్లో రాశారు మరి ఇదేంటి అని అడుగుతున్నారు ఓ ప్రశ్న దానికి అన్నయ్య చెప్తున్నారు ఇది బ్రహ్మ యొక్క మొదటి పరార్థంలోని మాటలు ఇప్పుడు అలా చేయటానికి కూడా వీలు లేదు శంకరుడు అంటే ఎవరు తపస్వి మూర్తి మీరు శంకరుల్లాగా మరి బంగు తాగి యోగం చేయండి ఆయన చేయగలిగాడు అంటే ఆయన యొక్క స్థితి వేరు ఆయన ఏ ప్రపంచంలో ఉంటున్నారో అది వేరు ఆయన ఆలోచనే వేరు మీరు ఆ విధంగా చేయగలరా చేయలేరు కదా ఇంకా ఆయన బంగు తాగాడు ఇప్పుడు మీరు బ్రాందీ విస్కీ తాగి యోగం చేయండి యోగి అవుతారా భోగి అవుతారా మీ మనసు ఎంత విచలితం అవుతుంది ఎన్ని ఆలోచనలు వస్తాయి ఎన్ని రకాలుగా మీకు తెలియకుండానే మీ నోటి నుండి మాటలు వచ్చేస్తూ ఉంటూ ఉంటాయి తాగినోడు సత్యం చెప్తారు అంటారు కదా అది సత్య అసత్యాలని కాదు అందుకని ఇవన్నీ కూడా శాస్త్రాల్లో రాశారు కదా అనేది కరెక్ట్ కాదు
ఆ పరిస్థితి ఆ సిచ్యువేషను ఆ వాతావరణము ఆ కాలము వేరు వాళ్ళ ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరు ఇప్పుడు శంకరుడు ఒకే ఆలోచనతోటి కూర్చున్నాడు కానీ మన ఆలోచనలు సెకండ్ బై సెకండ్ మారిపోతూనే ఉంటాయి ఇంకెక్కడ బంగు చూడండి ఆలోచించండి ఈ యొక్క బ్రాందీ విస్కీ తాగి యోగం చేస్తే మన బుద్ధి పూర్తిగా భ్రష్టమైపోతూ ఉంటుంది కాబట్టి జ్ఞానం యొక్క ఆధారంతోటి నిశ్చయంతోటి మీరు ఏది చేయాలో అది చేయండి ఇది డివైన్ ఆధ్యాత్మిక జ్ఞానం ఇది ఆత్మ లోపలికి వెళ్ళి ఆనందాన్ని పొందాలి ఇది పరమానందం జ్ఞానం యొక్క నశ జ్ఞాన అమృతం త్రాగండి ఈ జ్ఞాన అమృతం ఎంత త్రాగుతూ ఉంటారో అంతగా మీరు మాయాజీతిగా అవుతారు పరమాత్మని యొక్క స్మృతి పెరుగుతూ ఉంటుంది పరమాత్మ సమానంగా కాగలుగుతూ ఉంటూ ఉంటారు ఆయన సేవలో పురుషార్థం మీరు కూడా చేయగలుగుతూ ఉంటారు అని అనంతుడాయ్ చెప్తూ ఉన్నారు నెక్స్ట్ ప్రశ్న ప్రజలు చెప్పే వాటిని వినకండి అంటారు మరి ఏమవుతుంది అని కొంతమంది అడుగుతూ ఉన్నారు దానికి అనంతుభాయ్ చెప్తూ ఉన్నారు వాళ్ళ మాటలు వినటం తోటి మీరు పతనమే అవుతారు మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది ఆలోచించండి ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క ఆలోచన ఉంటుంది వాళ్ళ ఆలోచన కూడా స్థిరంగా ఉండదు ఇప్పుడు ఉన్న వారి ఆలోచన వాళ్ళ మాట ఇంకా చెప్పడుకుంటుందా ఉండదు కదా వాళ్ళ బుద్ధి మారుతుంది వాళ్ళ మనసు మారుతుంది వాళ్ళ పరిస్థితి మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడుకున్నారనుకోండి ఆ మీ ఫ్రెండ్ బయటకు వచ్చేసి ఇక ఆ సిచ్యువేషన్ అనుసారంగా మీకు సలహా ఇస్తూ ఉంటాడు అది కరెక్టా ఆయన ఏ లెవెల్లో ఆలోచించాడో ఏ విధంగా కర్మ చేశాడో అలాంటి భాషే ఆయన నోటి నుండి వస్తూ ఉంటుంది ఇది మీకు సంబంధించింది కాదు కదా అది ఆయనకు సంబంధించిన విషయం అందుకని ఇతరుల మాటలు విన్న వాళ్ళెవ్వరూ దేనిలోనూ సక్సెస్ కాలేరు వాళ్ళ మాటలపైన విశ్వాసం పెట్టకండి వాళ్ళ యొక్క మనసులో మాటలు మీవి కాదు వాళ్ళవి మీ అంతరాత్మ చెప్పేది వినండి ఈ ఫాల్తూ మాటలు వదిలిపెట్టండి అందుకని మీరు ముందుకి పురుషార్థంలో వెళ్ళాలి అంటే ఏదైతే గురువుగా ఎవరినైతే ఎందుకున్నారో ఏదైతే జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉన్నారో దాని మీద నమ్మకం పెట్టుకోండి అప్పుడు ఊర్ధ్వముఖంలోకి పురుషార్థం బాగా చేసుకొని వెళ్ళగలుగుతూ ఉంటారు నెక్స్ట్ హౌ షుడ్ యాటిట్యూడ్ బి లైఫ్ అంటే జీవితంలో ఎటువంటి లక్షణాలు ఉండాలి అని అడుగుతూ ఉన్నారు ప్రశ్న దానికి అనంతమైన సమాధానం చెప్తున్నారు మీ జీవితం ఎలా ఉండాలో ఎలా చేసుకోవాలనుకుంటున్నారో మీరు చూసుకోండి నిర్ణయించుకోండి జీవితం యొక్క విలువలు తెలుసుకోకుండా ఉంటే మీ దగ్గర ఏమి యాటిట్యూడ్స్ వస్తాయి సమయం యొక్క విలువను కూడా తెలుసుకోవాలి లేకపోతే అన్నిటినీ కూడా మిస్ అవుతూ ఉంటూ ఉంటారు మీ జీవిత లక్ష్యం ఏమిటో చూసుకోండి ప్రతి ఒక్కరికి పుట్టినప్పటి నుంచి ఒక లక్ష్యం అనేది ఉంటుంది చదువు ద్వారా వస్తుంది మరి జ్ఞానం ద్వారా కూడా లక్ష్యం వస్తుంది కాబట్టి మీరు లక్ష్యం లేకుండా ఉంటే బుద్ధి అటు ఇటు వెళ్తుంది అటెల్దామా ఇటెల్దామా అనిపిస్తూ ఉంటుంది జీవించేటువంటి విధానం మీకు స్పష్టంగా ఉండాలి జీవించేటువంటి కళ కూడా మీకు వచ్చి ఉండాలి దీనికే మాటి మాటిని మార్చుకోకూడదు అప్పుడు యాటిట్యూడ్ కూడా మారదన్నమాట సోచు సమస్కర్ కార్యకరం ఆలోచించి అర్థం చేసుకొని కర్మలు చేయండి కొన్ని పరిస్థితులు అనుసారంగా కూడా జీవితాన్ని మలుచుకోవాల్సి వస్తూ ఉంటుంది దానికోసం మనం పురుషార్థం చేయాలి ఆలోచన అనుసారంగా ఒక శ్రీమతం అనుసారంగా కార్యక్రమం చేస్తూ ఉండాలి దీనిపైన అటెన్షన్ పెట్టుకోవాలి కొంతమంది మాట్లాడుతున్నది చేసేది ఒక రకంగా ఉండదు కథని కర్ణి ఏక్ నయి ఓతి అంటారు అంటే చెప్పేదొకటి చేసేదొకటి వాళ్ళ లోపల వాసనలు ఏవైతే ఉంటూ ఉంటాయో వాళ్ళ బయట కూడా బయట కొంతమంది మామూలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ వారి లోపల జ్ఞానం అనేది ఉండదు విషయ వాసనలే ఉంటూ ఉంటాయి అలాంటి వాళ్ళ మాటలు కూడా మీరు నమ్మద్దు వాళ్ళని పరిశీలన చేసుకోండి మీ దగ్గర ఎంతెంత జ్ఞానం పెరుగుతూ ఉంటుందో
అంతంత అజ్ఞానతపు యాటిట్యూడ్స్ కూడా మారిపోతూ ఉంటాయి. ఎందుకని మీరు పరమ సత్యాన్ని పొందుతూ ఉన్నారు, పరంపితను పొందాలని లక్ష్యం పెట్టుకున్నారు, దాని అనుసారంగా మీరు తయారవుతూ ఉండాలి అంటున్నారు. అచ్చా నెక్స్ట్ ప్రశ్న, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. అంటే ప్రాక్టీస్ అనేది అంటే అభ్యాసమే కోస విద్య అని అంటూ ఉంటారు దీని తెలుగులో. ఇంకా గీతలో కూడా చెప్పారు, మాయ మాయ మీ మీద పడింది అంటే, మీ మనసు మీద దాని ప్రభావం పడింది అంటే, మాటి మాటికి మాయని మీ మనసు మీద ప్రహార అనేది జ్ఞానంతో జ్ఞాన ఖడ్గంతో దాన్ని కతం చేయండి అని చెప్పారు. అంటే ఏంటి, జ్ఞానం యొక్క అభ్యాసము యోగం యొక్క అభ్యాసం చేస్తూ ఉంటే మనసుని బుద్ధిని చక్కటి దిశలోకి మీరు నడిపించగలుగుతూ ఉంటారు, అప్పుడు మీరు స్థిరంగా కూడా ఉండగలుగుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంట వరకు నేను వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ సెల్ ఫోన్ తీయను అని ఒక నిర్ణయం తీసుకొని కూర్చోండి, చేయగలుగుతూ ఉంటారా? మనసుని గట్టిపరుచుకోగలుగుతూ ఉంటారా? ఇలాగే కొన్ని ఎగ్జాంపుల్ లాగా తీసుకొని దాన్ని ప్రాక్టీస్ పెంచుకుంటూ ఉండాలి. ఈరోజు నేను చెడు వినను, చెడు మాట్లాడను, చెడు చింతన చేయను అని అనుకున్నామనుకోండి, దాని గురించి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీరు ఆ స్టేజ్ని పొందగలుగుతూ ఉంటూ ఉంటారు. బుద్ధిని కంట్రోల్ చేసుకోగలుగుతారు, మనసును కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు. మనసు బుద్ధిని కంట్రోల్ చేసుకున్న ప్రాక్టీసు మీరు పొందితేనే పర్ఫెక్ట్గా అవుతారు. ఇదే అంటారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. అంటే ఏంటి, ఫస్ట్ నెగిటివ్ ఆలోచించేవాళ్ళు ఇప్పుడు దాన్ని పాజిటివ్గా మార్చుకున్నారు. ప్రతి ఒక్క ఆలోచన కూడా మీరు పరివర్తనలోకి తీసుకొచ్చారు. అలా చేయటం వల్ల మీరు పర్ఫెక్ట్గా ఏ విధంగా కావాలి అనుకున్నారో సక్సెస్ఫుల్ వ్యక్తిగా సాధించే వాళ్ళుగా కాగలుగుతూ ఉంటారు. ఏదైతే చూస్తూ ఉన్నారో చేస్తూ ఉన్నారో మరి దాని మీద పర్ఫెక్షన్ అనేది మీకు వస్తూ ఉంటుంది, ప్రాక్టీస్ కూడా పెరుగుతూ ఉంటుంది, చెడు ఆలోచనలు కూడా మీరు మార్చుకోగలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ పరివర్తన అనేది వస్తుందో మీకు శాంతి అనేది లభిస్తూ ఉంటుంది. అందుకని జ్ఞాన మార్గంలో తప్పకుండా ప్రాక్టీస్ అనేది ఉండాలి. జీవితంలో ధారణ చేయాల్సినవి ఇవే. బీహదు పరం శాంతి, పరం శాంతి సోచో బోలో పరం శాంతి మిల్ జాయేగా అంటారు కదా, ఈ పరం శాంతి యొక్క అనుభూతి చేసుకుంటూ ఉండండి. అనుభూతి కావాలి, కేవలం బుద్ధిలో ఉండటం కూడా కాదు, బుద్ధిలో జ్ఞానం ఉన్నప్పుడే దాన్ని ఉపయోగించుకోగలుగుతూ ఉంటారు. మీకు మీరు మన మీ మనసుకు మీరు చెప్పుకోండి అని అంటూ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, వాట్ ఈజ్ ది పవర్ ఆఫ్ బిలీవ్ సిస్టమ్? ఇది నమ్మకము బిలీవ్ సిస్టమ్ గురించినది. దీని గురించి అంతకుముందు కూడా మనం కొంచెం చర్చించుకున్నాము, ఒక వీడియో కూడా ఉన్నది, బాపూజీ కూడా కొన్ని చెప్పారు. కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఇంకా దీని గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలి అని అంటే బాపూజీ చెప్పాల్సిందే, మనం చెప్పుకున్నా అది కొంచెం తక్కువే అవుతుంది, బాపూజీ అయితే కరెక్ట్గా చెప్తారు. మనం జ్ఞానం పైన నమ్మకం ఉండాలి ఫస్ట్. ఇక్కడ మన మీద మనం నమ్మకం ఉండాలి. మనకు మనం ఏదైతే ఫాలో చేస్తూ ఉన్నామో దాని మీద నమ్మకం ఉండాలి, అప్పుడే మనం దేన్నైనా సాధించగలుగుతాము, సరైన నిర్ణయం కూడా తీసుకుంటూ ఉంటాం. మరి జీవిత లక్ష్యం పైన ఒక గట్టి నమ్మకం గనక ఉంటే దాన్ని మనం సాధించగలుగుతూ ఉంటాం, చేసి చూపించగలుగుతూ ఉంటాం. దీనిపైన బిలీవ్ అనేది ఉండాలి అని అంటే, ఇప్పుడు ప్రపంచంలో చూడండి ఎవరిని నమ్ముతాం, ఎవరిని విశ్వాసం, ఎవరిపైన విశ్వాసం పెట్టుకుంటాం? 300,000 మంది భగవంతుడు ఉన్నారు. మరి కొందరు భగవంతుడు నిరాకారి అంటారు, కొంతమంది భగవంతుడు ఆకారి అంటారు, కొంతమంది సాకారి అంటారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, వాళ్ళే రాంగ్ అంటానికి వీల్లేదు. ఆ విశ్వాసమే మనం ఫాలో చేయాలనేది ఏమీ లేదు. మీ మనసు ఏం కోరుకుంటుందో, ఏం నిర్ణయిస్తుందో దాని అనుసారంగా మీరు చేయాలి, విశ్వాసం అనేది పెట్టుకోండి. దీని గురించి మనం ఇంకొంచెం నెక్స్ట్ క్లాసులో కానీ బాపూజీ ద్వారా కానీ తెలుసుకుందాము. అచ్చా పరం శాంతి, బేహదుకే బేహదు పరం పరం మహాశాంతి హే. బేహదు పిల్లలందరూ కూడా చక్కగా పురుషార్థం చేస్తూ ఉన్నారు అని అనుకుంటున్నాను అని అంటున్నారు అనంతుభాయ్. చక్కటి ప్రశ్న ఆన్సర్లు తయారు చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, దాని ద్వారా సమాధానం మీకు తృప్తినిస్తున్నాయి అని భావిస్తూ ఉన్నాను.
చక్కగా యోగం చేయండి. మీ ఏదైనా ప్రశ్నలు ఉన్నా కూడా ఆటోమేటిక్గా మీ మనసు ద్వారా బయటకు వస్తుంది, బాపూజీ ద్వారా వస్తుంది. లైవ్లో కూడా ప్రశ్నోత్తరాల సెక్షన్లో మనం మాట్లాడుకుందాం. అచ్చా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ప్రశ్నలకు సమాధానం మీకు దొరికినాయి. ఇంకెవరైనా ఇలాంటి ప్రశ్నలు అడిగితే వాళ్ళకు సమాధానం పరచడం అంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ విధంగా వాళ్ళు కూడా దారిలోకి వస్తారన్నమాట. అచ్చా, బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో బాపూజీ పెట్టే వీడియోలన్నీ వస్తూ ఉంటాయి. మరలా ప్లేలిస్ట్లో చాలా మా యొక్క అవ్యక్త దివ్య సందేశాలు, బాపూజీ చెప్పే అద్భుత జ్ఞానము, అనంతభాయ్ చెప్పేటువంటి మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీకు కావలసినవన్నీ కూడా ఈ యొక్క ప్లేలిస్ట్లో దొరుకుతాయి. మీరు జ్ఞానాన్ని వెతకండి, పరమ సత్యం వైపుకు ప్రయాణం చేయండి. నమస్తే, ధన్యవాదాలు. పరం శాంతి. బేహద్దు